నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. నందివాడ మండలంలో ముంపుకు గురైన పలు గ్రామాలను ఎమ్మెల్యే వెనుగళ్ల రాముతో కలిసి సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకు ప్రజలకు హామీ ఇచ్చిన మంత్రి. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీతో కలిసి గుడ్లవెల్లర్ మండలంలో ముంపు ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. ఉన్నావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే రాము. నేడు రెండో రోజు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నామని తెలిపిన పాలకవర్గ అధ్యక్షులు రాజేష్. నందివాడ మండలంలో బుడమేరు పొంగటం వల్ల ముంపుకు గురైన పలు గ్రామాలను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించడం జరిగింది. ముంపు గ్రామాల్లో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర గ్రామ ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే రాముతో కలిసి గ్రామాల్లో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర ముంపుకు గురైన పంట పొలాలను సందర్శించడం జరిగింది. అకాల వర్షాల వల్ల ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలో పలు గ్రామాలు వరద ముంపుకు గురవడం జరిగిందని, ఈ గ్రామాల్లో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు సహాయక చర్యలను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముంపుకు గురైన గ్రామ ప్రజలు ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని, రాష్ట ప్రభుత్వం వారందరినీ తప్పకుండా ఆదుకుంటుందని తెలిపారు. ముంపు ప్రభావంతో మునిగిన పంట పొలాలను అధికారులతో లెక్కల గురించి రైతులను సైతం ఆదుకోవడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఇటువంటి ప్రకృతి వైపరీతాలు జరిగినప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. అధికారులు, కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని, బాధితులందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 70 ఏళ్ల వయసులో కూడా నిరంతర శ్రామికుడిగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంపు ప్రభావిత ప్రాంతాలు పర్యటిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బస చేస్తూ ప్రజలకు నేనున్నానని భరోసాను అందిస్తున్నారని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొనడం జరిగింది. కృష్ణా నదికి వచ్చినటువంటి వరద గాని, బుడమేరులో వచ్చినటువంటి వరద గాని మొత్తం కూడా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు రెండింటిని కూడా అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా బుడమేరు పక్కన ఉన్నటువంటి మరి విజయవాడ, అలాగే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటిలో ఈ రోజు వరకు కూడా ఇవాళ దాదాపు 7 రోజులు అవుతా ఉంది. ఇంకా నీటిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అదే కాకుండా దిగువలో, బుడమేరు దిగువలో ఉన్నటువంటి గుడివాడ, అదేవిధంగా కైకులూరు, గన్నవరం, పెనమలూరు, ఇవన్నీ కూడా ఇవాళ చాలా గ్రామాలు నీటిలో తేలాడుతూ ఉన్నాయి. మరి ఈరోజు గుడివాడ కాన్స్టిట్యున్సీలో మరి స్థానిక శాసనసభ్యులు రాము వెనుగండ్ల రాము గారు, అలాగే పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు బాలసౌరి గారు, అలాగే మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు, ఇంకా పెద్దలు నాయకులు అందరితో కలిసి మేము ఈ గ్రామాలన్నీ కూడా పడవ మీద సందర్శించడం జరిగింది. నిజంగా ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో వరద వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 40-50 సంవత్సరాల మరి వాళ్ళకి అనుభవంలో ఎప్పుడు కూడా ఇంత వరద రాలేదని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇవాళ దీనికి మరి ఆక్రమణే కారణమని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా కట్లని తోకెళ్ళిపోవడం, మరి ఏదైతే స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన బండ్స్ అన్నింటి కూడా మరి మట్టి అంతా కూడా అమ్ముకోవడం జరిగింది. దానివల్లే ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తూ ఉన్నారు. నందివాడ మండలం అయితే దాదాపు 6,000 మందిని పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. దాదాపు 3,000 చిల్లర ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయని కూడా మరి తెలియజేస్తాను. ఇంకా ఎంతమంది ఉన్నా, ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా, ఇంకెంతమంది ఉన్నా కూడా దానికి తగిన విధంగా వాళ్ళందరూ కూడా అన్ని విధాలా ఆదుకుంటాం. ఇళ్ళు కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి, వాటర్లో నాని, అదేవిధంగా చెరువులు కూడా చాలా పెద్ద ఎత్తున పోయినాయి. ఇవాళ వరి పంట కానీ, అలాగే కొన్ని పసుపు, కంద, మరి కొన్ని అరటి ఇలాంటి అనేక పంటలు ఈ పరిసర ప్రాంతాల్లో లంక భూముల్లో ప్రధానంగా ఇవాళ పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ 7వ రోజు కూడా విజయవాడలోనే ఉండి అన్ని సాధారణ స్థితి తీసుకురావడానికి ఆయన సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అధికారులందరూ కూడా అక్కడే పెట్టి రివ్యూ చేస్తూ ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో సాధారణ స్థితికి వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆల్రెడీ రేషన్ కూడా అందరికీ అందజేయడం జరిగింది. 6 రకాలైనటువంటి వస్తువులు, అవన్నీ కూడా అందరికీ ఇంటింటికి పంపించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇవాళ ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ అయింది. 10వ తారీఖు వరకు ఎన్యూమరేషన్ మొత్తం కూడా అందరూ అధికారులను ఇళ్ళకి పంపించి, వ్యవసాయ భూముల మీద పంపించి దాదాపుగా 6,900 కోట్లు అంచనా వస్తూ ఉంది. ఇవాళ ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారం 6,900 కోట్లు నష్టం జరిగినట్లుగా భావిస్తూ ఉన్నారు.
అవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్తో, అలాగే వాళ్ళ దాతలు కూడా చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి కోట్లాది రూపాయలు వాళ్ళు కూడా ఇస్తున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి సాధారణ స్థితికి అతి త్వరలోనే రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా బయటకు వచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే వచ్చి విమర్శ చేయడానికి తప్ప ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు ఇవాళ మనం ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా మనసులు మనిషి మారాలి, రాష్ట్రాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విపత్తులు వస్తాయి, వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రజలకి మనోధైర్యం కల్పించగాలి, కానీ ఇలా విమర్శలు చేసి వెళ్తాం అది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మచిలీపట్నం పార్లమెంటు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు నందివాడ మండలానికి నేను, స్థానిక శాసనసభ్యులు, అలాగే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అధికారులతో కలిసి, స్థానిక నాయకులతో కలిసి పర్యటించాం. ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం. దాదాపు 3000 పైన ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ అయింది. అసలు ఈ బుడమేరు వాటర్ని ఏ రకంగా మనం దాన్ని స్టడీ చేసి రానున్నటువంటి కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు విలేజ్లోకి కానివ్వండి, లేకపోతే ఇటు పక్క పంట పొలాల్లో కానీ రానికుండా ఏ రకంగా దీన్ని చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, టీం అంతా కూడా దీన్ని స్టడీ చేసి ఒక పెద్ద ఎత్తున ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచో నాబార్డ్ నుంచో తీసుకొచ్చి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. తప్పకుండా పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రివర్యులుగా మేము కూడా మా ఇన్పుట్ మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసి ఇవన్నీ ప్రయత్నం చేస్తాం. అయితే ఎక్కడ చూసినా సరే కనీసం తినడానికి కూడా తిండి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చక్కగా అందరికీ అన్ని విధాలుగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు స్థానిక శాసనసభ్యుల వారు. సో దీనికి పంట నష్టం, అలాగే ఇళ్ల నష్టం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ అమౌంట్ని ఇచ్చే విధంగా చేద్దామన్నారు. సో మేమున్న మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చి ఈ ప్రజానికాన్ని ఈ కష్టకాలంలో ఆదుకోవడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చిన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, అలాగే మన ఎంపీ గారు బాలచౌరి గారికి, ఈరోజు మొత్తం అంతా ఆయన ఊరు నందివాడ మండలం అంతా మొత్తం పర్యటిస్తూ ఉన్నాం. ఈ నందివాడ మండలంలో జొన్నపాడు దగ్గర నుంచి ప్రతి ఊరు ఎఫెక్ట్ అయ్యి ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో ప్రస్తుతానికైతే కనుక మేము జొన్నపాడు నుంచి ఈ మనకి ఒద్దుల మెరక, చేదుర్తిపాడు, పుట్టగుంట, ఇంతేకాకుండా పెదలింగాల, చిన్నలింగాల ఇవన్నీ అయితే కనుక గత 6 రోజుల నుంచి మునిగిపోయి ఉన్నాయి, పూర్తిగా మునుకలు ఉన్నాయి. అవన్నీ సందర్శించడం జరిగింది. సో ఇవన్నీ కూడా క్లియర్గా చూశారు. ఒక్కొక్కసారి 7 అడుగులు 8 అడుగులు కూడా ఉన్నాయి. ఇళ్ళు నీళ్ళు ఇళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి పూర్తిగా ఇళ్ళన్నీ. సో ఇదే కాకుండా రకరకాల వ్యాపారాలు ఒద్దుల మెరకలో చూస్తే కొన్ని కోళ్ల ఫారాలు ఉన్నాయి. కోళ్ల ఫారాలు దెబ్బతిన్నాయి. జనాలు మొత్తం అంతా అన్ని రకాలుగా డిస్ప్లేస్మెంట్ అయిపోయింది. రామారం 12,000 మంది పైగా నందివాడ మండలంలో డిస్ప్లేస్మెంట్ చేశారు. వివిధ క్యాంపులకు తరలించడం కానీ ఊర్ల నుంచి వేరే చోటకి తరలించడం కానీ జరిగింది. ఇది ఇదే కాకుండా ఇప్పుడేమవుతుందంటే ఈ నీళ్లు 7 రోజుల నుంచి ఇక్కడ స్టాగ్నెంట్గా ఉన్న వాటర్ రేపొద్దున నిన్నటి నుంచి నిదానంగా అటుపక్క నందివాడ ఊళ్ళోకి వస్తాం బిగించేసినాయి. అలాగే శ్రీనివాసపురం అంత ముందే ఎప్పుడో మునిగిపోయింది. అదే రకంగా మనకి తుమ్మలపల్లి కాలనీ మొత్తం మునిగిపోయింది. ఇన్ని రకాలుగా అలాగే నిన్న విరివాడ కూడా పూర్తిగా మునిగిపోయింది. దాంట్లో చాలా మందిని బయటికి తెప్పించడం జరిగింది. నిన్న మూడు బస్సులు పెట్టి తరలించడం జరిగింది. నిన్న అరిపిరాల పోలాచివారిపాలెం అయితే కనుక పూర్తిగా బయటకు వచ్చేసారు. ఇంకొక 50 మంది మాత్రం మిగిలారు అక్కడ కూడా. అంతేకాకుండా కుదరవల్లి వెళ్ళే దారి మొత్తం చాలా దారుణంగా ఉంది.
ఎల్లపర్రు కూడా మొత్తం నిన్న అక్కడి నుంచి మూవ్ చేయటం జరిగింది. ఎల్లపర్రు నుంచి కూడా అందరినీ లక్ష్మీ నరసింహపురం కూడా ఈరోజు పొద్దున్నే మూవ్ చేయటం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే ఎక్కడైనా కానీ 12,000 మందికి పైగా గుడివాడలో మనం అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది. ప్రతి క్యాంపుల్లో ఉన్న వారికి కొన్ని ఊళ్ళల్లోనే కొన్ని క్యాంపులు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నందివాడ హై స్కూల్లో మొత్తం అంతా నందివాడ తెలుగుదేశం నాయకులంతా కలిపి 700 మంది పైగా అక్కడ పెడితే వాళ్ళందరికీ పూర్తిగా సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. పూర్తిగా ఫుడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి మెయిన్గా ఇంకో ప్రాబ్లం ఏమి స్టార్ట్ అవుతుందంటే, నందివాడ రోడ్డు నుంచి తమిళ్స్ రోడ్లోకి కూడా అన్ని వచ్చేసినాయి. పోల్కొండ అలాగే రుద్రపాక మొత్తం మిగతా అన్ని ఊర్లు కూడా వాటర్ వచ్చేస్తాం, బిగించేసినాయి. లో లయింగ్ ఏరియాస్ అన్నింటినీ కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మూవ్ చేస్తూ ఉన్నాం. ఇంకెంత దూరం వెళ్తుందో తెలియట్లేదు. నీళ్లు ఇంకెన్ని రోజులు వస్తాయో కూడా క్లారిటీ రాకుండా ఉంది. సో మా ప్రయత్నాలు అయితే మేము గట్టిగా చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం కూడా వీటిలో చాలా వరకు మంత్రి గారును ఎంపీ గారు మాతో పాటు చాలా ఓపికగా తిరిగారు, అన్ని పరిశీలించారు. తప్పకుండా ప్రజలకు హామీ చేస్తామని చెప్పేసి మాటిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఔదార్యానికి మీరు చాలా కష్టపడి మొత్తం చూశారు. మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేస్తే బాగుంటుంది. గుడ్లవల్లేరు మండలంలో వరద ముంపుకు గురైన గ్రామాలను జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ తో కలిసి శాసనసభ్యులు వెనగళ్లరాము పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని పలు పంట కాలువలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము పరిశీలించారు. వరద ముంపుకు గురైన గ్రామాల్లో ఎమ్మెల్యే వెనగళ్లరాము పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు గుడ్లవల్లేరు మండలంలో పలు గ్రామాల్లో నీట మునిగిన పొలాలను గ్రామాలను జిల్లా కలెక్టర్ బాలాజీతో కలిసి రాము పరిశీలించడం జరిగింది. అనంతరం పునరావాస కేంద్రాలు తలదాచుకుంటున్న బాధితులను ఎమ్మెల్యే రాము కలిసి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. వరద ప్రభావంతో పంట నష్టపోయినా ఇల్లు పాడైపోయినా అటువంటి వారికి ప్రభుత్వం నుండి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. నందివాడ, గుడివాడ, రూరల్ గుడ్లవల్లేరు మండలాల్లో ముంపు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలోనే బాధితులు అందరికీ న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా పొట్లవల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చౌదరి మరియు పలువురు కూటమి నాయకులు అధికారులు పాల్గొనడం జరిగింది. ఇప్పటి నుంచి ఇల్లు కట్టుకోవాలి, ఇది అయ్యే వరకు తగ్గే వరకు తహసీల్దార్ చెప్పిన తినాలి. మీరు ఇప్పుడు మీరందరూ ఇల్లు కట్టుకుంటారా? కట్టుకోండి, ఇది ఏ రోజున్న తలకాయన ఉపయోగం. మీకు ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు కూడా మంజూరు చేసినప్పుడు మీరు ఎందుకు చేసుకోరు చెప్పండి? చాలా మందికి దొరకదు అవకాశం, వచ్చినప్పుడు కట్టుకోవాలి. ఇది ఇప్పుడుతో ఆగుతుంది అని తెలియదు. ఎప్పుడైనా రావచ్చు, మంచి ఇల్లులో ఉండండి అంతే. అప్పుడు ఉన్నా కూడా మీకు కొంచెం అటు ఇటు జరిగినా కూడా మీకు ప్రమాదం కదా. భోజనం అంతా పెడుతున్నారా? ఏం పెట్టారమ్మా ఈరోజు? అదే టిఫిన్ ఏం పెట్టారు? సేమియా ఉప్పు బాగుందా? నిన్న రాత్రి ఏం పెట్టారు? పులిహోర, బంగాళదుంపలు ఫ్రైయా? ఇంట్లో బాగుంటుందా? మీరు వండుకున్నది ఇక్కడ పెట్టేది బాగుంటుందా? మళ్ళీ ఇక్కడే ఉండొచ్చు కదా మీరు. దూకోవడం దూకి అయినా సరే మార్నింగ్ 5:00 కి వాష్రూమ్ కి వెళ్ళి బాడీ తెలుగు. ఆ రోజు సార్, ఆ రోజు నేను 3 నుంచి ఎంఆర్ఓ గారు అలవాటు అయిపోయింది కానీ వాళ్ళకి కష్టం. కానీ మీరు చెప్పేది రెండు ఇప్పుడు కాదు, ప్రస్తుతానికి కానీ మీరు జాగ్రత్తగా ఉండండి.
ఓకే, ఇది అయిపోయిన తర్వాత మాత్రం మీరు సాధ్యమైన తొందరగా అక్కడికి వెళ్ళడానికి రెడీ అవ్వండి. ఇప్పుడు మీకు పాకల్లో ఉంటే ఇవన్నీ ప్రమాదమే కదా. ఏదో ఒక రోజు మీరు రాత్రి పూట పడుకున్నారు అనుకోండి, కాలువ పొంగి పొరలింది అనుకోండి, ఎవరు మీకు చెప్పకపోతే ప్రాణాలు పోతాయి కదా. అందుకోసమే ప్రభుత్వం స్థలము ఇచ్చి ఇల్లు ఇచ్చిన మీ దగ్గరికి వచ్చినా చెప్పానా, బాగా చదివించుకొని మీకు ఏం కావాలో చేసి పెడతాం చేశాను కదా. పిల్లలు చదివించిన పెద్ద వాళ్ళకి స్పెషల్ డెలివరీ చేస్తాను. అక్కడ అంటే ఎక్కడైతే మేమన్నీ పాకలు ఉన్నాయా, ఇల్లులే ఉన్నాయా? ఇక్కడ మనకి పొలాలన్నీ మునిగిపోయి ఉన్నాయి. డోకిపడిలో అయితే కానీ పొలాలను మునిగిపోయి ఉన్నాయి. గత 5 రోజుల నుంచి మళ్ళీ మేము ప్రొక్లైన్లు పెట్టుకుని మొత్తం అంతా తీసేస్తుందోటి కొంతవరకు చేలు బయటపడ్డాయి. కానీ ఇంకా చాలా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ సందర్శించడం జరిగింది. అలాగే మెయిన్గా వడ్లమన్నాడు డ్రైన్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. ఆ డ్రైన్ కూడా సందర్శించి కావాల్సిన సూచనలన్నీ కలెక్టర్ గారు కూడా చెప్పారు. అందరికీ వాళ్ళంతా కూడా చాలా ఇదిగా చూసుకుంటా ఉన్నారు. అలాగే ఈరోజు ఇక్కడ ఒక చెంచు కాలనీ నుంచి చాలామందిని తీసుకుని వచ్చి మన కౌతరం గ్రామంలో వాళ్ళందరినీ పెట్టి వాళ్ళందరికి కూడా గత 5 రోజుల నుంచి భోజనాలు అవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ రిలీఫ్ క్యాంప్ కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా అంత ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నారు. అందరికీ మంచి ఫుడ్ వస్తుందండి, ఎవరు ప్రాబ్లం లేకుండా ఉన్నామని చెప్పారు. సో ఇది దీని తర్వాత ఈరోజు మళ్ళీ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు అలాగే ఎంపీ గారు బాలసౌరి గారు ఇద్దరు కూడా గుడివాడ వస్తున్నారు. నందివాడ మండలం కూడా పర్యటన జరుగుతుంది వాళ్ళతోటి. నందివాడ మండలం అయితే చాలా ప్రాబ్లంగా ఉంది. అంటే ఇంకా ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది నీళ్ళు వచ్చేసి చాలా చోట్లకి. ఇంకా పెరిగే అవకాశాలు చాలా కొత్త ఊళ్ళన్నింటిలోకి వెళ్తూ ఉంది. నందివాడ మండలం ఆల్మోస్ట్ ప్రతి ఊర్లోకి నీళ్ళు వచ్చేయటం జరిగింది. కొంత మేజర్గా ఇష్యూ అయితే కనుక ఆల్మోస్ట్ డిస్ప్లేస్మెంట్కి పీపుల్ కూడా రెడీగా లేరు. జనాలు కూడా అందరినీ మోటివేట్ చేసుకుంటూ అందరినీ మార్చుకుంటూ వస్తున్నాం. ధర్మారామి 12,000 మంది దాకా డిస్ప్లేస్మెంట్ అయిపోయారు. వాళ్ళందరూ వచ్చి క్యాంపుల్లో ఉండటం కానీ ఊరి నుంచి బయటికి తరలించడం కానీ జరిగింది. ఇవి కాకుండా ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా భోజనాలు గట్రాలన్నీ ఏర్పాటు చేసుకుంటూ అది కూడా బాగా కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కష్టపడుతుంది. వాళ్ళతో పాటు మొత్తం తెలుగుదేశం క్యాడర్ మొత్తం కూడా కదిలి నడుస్తూ ఉంది. సో వాళ్ళందరూ కూడా మొత్తం ఈ కష్టకాలంలో కలిసి పని చేసుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఒక ఉద్యమం లాగా చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రజలు చైతన్యవంతులై ఇలా ముందుకు వచ్చి సహాయం చేయటంలో ఈ గుడివాడ చైతన్యవంతమైనట్టుగా మళ్ళీ కనపడతా ఉంది. ఈ ప్రమాదం నుంచి తొందరగా కోరుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. గుడివాడ పట్టణం మెయిన్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ మహాగణపతి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. 2వ రోజు స్వామివారిని మహాగణపతి అలంకారంలో దర్శించుకునేందుకు అనేక మంది భక్తులకు ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయం వెనుక భాగంలో ఉన్న కాలక్షేప మండపంలో పీటలపై భక్తులు కూర్చొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంగరంగ వైభవంగా గణేష నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ పాలకవర్గ అధ్యకులు సాయన రాజేష్ తెలిపారు. స్వామివారిని విశేష అలంకరణలో అలంకరించి 9 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఆలయంలో 10 రోజులు పీటలపై దంపతులు కూర్చొని స్వామివారికి పూజా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు
సలం కాల, లీలా కుమారి, లోయా వాసు, వికృతి పోతరాజు, పంచముతి శ్రీనివాసరావు, సుశీల, శైలజ దేవస్థాన ఈవో ప్రసాద్ దేవస్థానంలో ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. మరి 2024 సంవత్సరం గాను శ్రీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారి ఆశీస్సులతో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయండి. మరి ఈ రోజున మహాగణపతి అవతారంలో శ్రీ స్వామివారు అలంకరణ జరగబోతుంది. అలాగే రేపు హేరంబ గణపతి స్వామి అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. మరి నిన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు మన దేవాలయాన్ని సందర్శించి నందివాడ మండలంలో ముప్పు ప్రాంతానికి గురైన వారందరి కోసం ఆయన స్వామివారిని ప్రార్థించడం జరిగింది. అలాగే మరి భక్తులందరూ కూడా నిన్న వేలాదిగా విచ్చేసి తీర్థప్రసాదాలను స్వీకరించుకుని వెళ్ళటం జరిగింది. అలాగే ఈ నవరాత్రులు కూడా ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా దేవాలయాన్ని సందర్శించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి తీర్థప్రసాదంలో తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మరి స్వామివారికి విరాళం ఇవ్వదలిచినటువంటి భక్తులందరూ కూడా 200 రూపాయలు కనుక చెల్లించినట్లయితే ప్రతిరోజు కూడా మీ గోత్రనామాలను చదవటం జరుగుతుంది. అలాగే 14వ తారీఖున జరగబోవు లక్ష్మీ గణపతి హోమానికి 516 రూపాయలు చెల్లించినట్లయితే లక్ష్మీ గణపతి హోమనందు దంపతులతో కూర్చోవడం జరుగుతుంది. అలాగే 1116లు ఎవరైతే చదివిస్తారో మరి వారికి దంపతుల్ని ఒకరోజు కూర్చోబెట్టి వారితో వారి గోత్రనామాలతో ఆ దంపతులకి పూజ చేపించి ప్రసాదం ఇవ్వటం జరుగుతుంది. అలాగే 1116 చదివించినటువంటి భక్తులందరికీ ప్రతిరోజు కూడా ప్రసాదం ఇక్కడికి వచ్చి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. మరి మా కమిటీ ఆధ్వర్యంలో ఈ నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వర్తిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకోండి. దేవస్థానం తరఫున సాయం రాజేష్ గారు చైర్మన్గా నియమించబడ్డారు. వెనిగండ్ల రాము గారు ఆధ్వర్యంలో ఆయన ఎమ్మెల్యేగా అటు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ కూడా ఇటు వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళారు. నిన్న ఈరోజు కూడా వచ్చి ఆశీస్సులు తీసుకుని వెళ్తారు. అలాగే ముఖ్యంగా పట్టణ ప్రజలందరూ గుడివాడ వినాయకుడి స్వామి గుడికే వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని పూజల్లో హోమాలు 14వ తారీఖు హోమం ఉందండి. హోమంలో పాల్గొని ఆశీర్వచనాలు తీసుకోవాల్సిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. ఇట్లు భక్త బృందం జీవీఆర్ స్టేట్ నందు ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వారి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానికంగా నివాసం ఉండే కాలనీవాసులందరూ కలిసి కమిటీగా ఏర్పడి ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి మహోత్సవాలను గణేష్ కమిటీ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని గోకర్కొండ బలరాం తెలిపారు. గత 14 సంవత్సరాలుగా గణేష్ కమిటీ ఆధ్వర్యంలో జీవీఆర్ స్టేట్ నందు కులమతాలకు అతీతంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలను అందరం కలిసి అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని బలరాం తెలియజేశారు. రెండో రోజు కూడా స్వామివారి నవరాత్రుల సందర్భంగా శాంతి నిమిత్తం వారి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వామివారి కరుణా కటాక్షాలతో ముంపు ప్రాంతంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని, వర్షాలు తగ్గుముఖం పట్టాలని కోరడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో జీవీఆర్ బాబి, పాతిశెట్టి ప్రసాద్, గన్నం వెంకటేశ్వర, మామిలపల్లి చిన్న, నారాయణ రెడ్డి, గోకర్కొండ హరినాథ్, లక్ష్మీనారాయణ రెడ్డి, సాయి ప్రసాద్, తరుణ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా మరి గణేష్ నవరాత్రుల సందర్భంగా మన జీవీఆర్ స్ట్రీట్ లో ఇవాళ మన ఫ్రెండ్స్ గణేష్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మళ్ళీ విగ్రహానికి చేసినందుకు శాంతి నిమిత్తం ఇవాళ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇట్లాగే మరి వార్డు ప్రజల్ని, మరి గుడివాడ పట్టణ ప్రజల్ని అందరినీ ఆ గణేష్ వినాయకుడు అందరినీ రోజు మరి వాతావరణ పరిస్థితి చూస్తుంటే మరి ఎక్కడ చూసినా కృష్ణా జిల్లాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా మరి వరదలు ముంచెత్తి అనేక ప్రాంతాలు మరి జలమయం అవడం జరిగింది. మరి ఈ గణేష్ మహారాజు మరి ఎట్టుబడి అందరికీ మరి ఈ వరదల నుంచి కాపాడి ఈ చల్లగా చూడాలని మరి ప్రతి ఒక్కళ్ళు గణేష్ని ఇవాళ పూజించి ఆయనకి శాంతి నిమిత్తం అన్నదానం ఏర్పాటు చేశాము. మరి అందరికీ చల్లగా చూడాలని, కష్టాల నుంచి బయటపడాలని. గుడివాడ జీవీఆర్ స్ట్రీట్ లో మరి వెలిసినటువంటి మా గణేష్ ఉత్సవాలు 14 సంవత్సరాల నుండి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ ఆధ్వర్యంలో
నిర్విఘ్నంగా మరి జరుపుకుంటాం, మాకు ఎంతో ఆనందదాయకం ఉంది. ఈ ఆనందదాయకమైనటువంటి ఈ తరుణంలో మరి వార్డులో ఉన్నటువంటి కుల మత భేదాలు లేకుండా మరి అందరూ వచ్చి పాల్గొనటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇక్కడ ఈ వార్డులోనే 5 చర్చిలు ఉన్నా కూడా మరి 2500 మంది మరి ఈ భోజనాలకి రావటం అనేది చాలా ఆనందదాయకం. ఇది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. మరి ఎంతమంది ఉండి కూడా మత సామరస్యంతో మరి ఇవాళ వాళ్ళందరూ కూడా మరి ఇవాళ వచ్చి ఇక్కడ ఈ భోజన కార్యక్రమాల్లో నిలబడటం ఎంతో గొప్పగా ఉంది. మరి మాకు ఈ వార్డులో పెద్దలైనటువంటి గోకర్కొండ బలరాం గారు కానీ, మరి చిన్నారాయణ రెడ్డి గారు, గంధం వెంకటేశ్వరరావు గారు, మరి ముఖ్యంగా మాకు బాబీ ఒకసారి అటు చూపించండి, హరి గారు అబ్బాయి, మరి బాబీ దీనికి మరి యువత. మరి మా తరం అనేది మేము పెద్దగా ఊరికినే నిలబడేవాళ్ళమే కానీ మరి ఈ కార్యక్రమాన్ని గొప్పగా కొనసాగించడానికి మరి మూల పురుషుడు మూల స్తంభం వెళ్ళే నిలబడి బాబీ. జీవారి స్వీటు ఏనాగ చవితి పెండి సరికెళ్ళి సందర్భంగా గణేష్ పెండి సరికెళ్ళి 14 సంవత్సరాల నుంచి యాగదాడిగా చాలా బ్రహ్మాండంగా పెండి సరికెల వారు జీవారి స్వీట్లు చాలా ఘనంగా వినాయక చవితి చేయడమే కాకుండా వచ్చిన వారికి భోజనాలు లేదనుకోకుండా ఉదయం మొదలు పెడితే 11 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 7 గంటల వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు 14 సంవత్సరాల నుంచి. ఈ సేవలు ఎనలేని సేవలు చేస్తున్నారు. ఆ వినాయక స్వామి అందరి వాటిలో వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా కాపాడాలని, అన్ని రకాలు బాగుండాలని ఆ వినాయక స్వామిని వేడుకున్నాము. వినాయక స్వామికి నవరాత్రుల్ని చాలా పకడ్బందీగా బాగా మన స్నేహితులు గురించి చేపిస్తున్నారు. వీళ్ళు చాలా వీళ్ళందరికీ చాలా కృతజ్ఞత తెలియజేస్తూ అంతా వార్డులో చాలా విపరీతంగా రష్గా ఉన్నప్పుడు కూడా అందరికీ భోజనాలు పెట్టి కావలసిన సదుపాయాలు చేసి ఎన్నో ఒడిదుడుకున్న తట్టుకుని వీళ్ళు చేస్తారంటే వీళ్ళందరికీ నా అభివందనం. ఓకే. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మార్కెట్లోని వినాయక స్వామి ఆలయంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి మహోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే రాము పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మందిరంలో స్వామివారికి పూజా కార్యక్రమాల అనంతరం ఎన్నికల సమయంలో ముక్కిన మొక్కును స్వామివారి సన్నిధిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా తీర్చడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. వరదల ప్రభావం త్వరగా తగ్గి ప్రజలందరూ మరలా సాధారణ పరిస్థితికి రావాలని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కామెపల్లి తులసిబాబు, జగన్ బాబాయ్, మాజీ కౌన్సిలర్ కృష్ణారావు తదితరులు పాల్గొనడం జరిగింది. గుడివాడ రూరల్ మండలంలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు శాసనసభ్యులు వెనుగళ్లరాము ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేయడం జరిగింది. నేడు ఉదయం ప్రజావేదిక కార్యాలయం వద్ద నుండి ప్రత్యేక వాహనం ద్వారా ఆహారాన్ని గుడివాడ రూరల్ మండలంలోని ముంపు ప్రాంతాలకు ఎమ్మెల్యే పంపించడం జరిగింది. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి సహాయ చర్యలను ఎమ్మెల్యే వెనుగళ్లరాము నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నేడు ఉదయం ప్రజావేదిక కార్యాలయం వద్ద నుండి ప్రత్యేక వాహనం ద్వారా ముంపు ప్రాంతంలో చిక్కుకున్న ప్రజలకు, అలాగే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ బుడమేరు ముంపు ప్రాంతాల్లో తాము ప్రతిరోజు పర్యటిస్తున్నామని, గ్రామాల నుండి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నామని తెలిపారు. పునరావాస కేంద్రాలకు వెళ్లని వారు గ్రామాల్లో ఎవరైనా ఉంటే అటువంటి వారికి ప్రత్యేక వాహనాల ద్వారా ప్రతిరోజు 3 పూటల ఆహారాన్ని, మంచినీటిని అందచేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి మరియు పలువురు కూటమి నేతలు పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా నందివాడ మండలం మొత్తం మునిగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయాలు అందిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తెలుగుదేశం నాయకులు అయితే కనుక చాలా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి అన్ని రకాల సహాయ సహకారాలు కనిపించి అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఫుడ్ చేయించడమే కాదు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లోను, అలాగే అక్కడికి వెళ్ళి జనాలకు ఉండే ప్రాబ్లమ్స్లోను, వాళ్ళ మూమెంట్లోను, ప్రతి దానిలోనూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ, నాయకులు అందరూ పాల్గొని ఈ కష్టంలో ప్రజలకు మేమున్నామంటూ అండగానే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రూరల్ మండలం నాయకులు 1200 పైగా వెజిటబుల్ బిర్యానీను, కర్రీస్ పంపిస్తున్నారు. సో ఈ మొత్తం ఇలా ప్రతిరోజు ఎక్కడికోసాటికి చాలా రకాలుగా వెళ్తూ ఉన్నాయి. ఈ డిస్ట్రిబ్యూషనే కాకుండా మీరందరూ కూడా ఇలాగే పాల్గొని ప్రజల కష్టాలు తీర్చేదాకా మీరు ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. రూరల్ మండలానికి కొద్దిపాటి ముప్పు ఉంది, మీరు కూడా గుర్తుపెట్టుకుంటే అంతా అయిపోలేదు, ఇంకా 5-6 రోజులు ఉండే అవకాశం ఉంది వరద. సో మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను కూడా స్ట్రాంగ్గా చేయమని చెప్పి వాళ్ళకి అవైలబుల్గా ఉండండి. ప్రతి చోట ఏమవుతుందనేది తెలుసుకోండి. ఏ రకమైన సహాయం కావాలన్నా కానీ ప్రభుత్వం తరఫున రెడీగా ఉంది. అలాగే మనం ఎటు మన తెలుగుదేశం పార్టీ ఎటు ముందుగానే నడుస్తూ ఉంది అందరిని ముందు పెట్టుకుని. సో బాగోగులే మన ధ్యేయంగా పనిచేద్దాం. మీ అందరితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవ్రీబడి. త్రిపురనేని గోపీచంద్ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ మహమ్మద్ సెలాన్ను గుడివాడ శారద పబ్లిక్ స్కూల్లో తెలుగు భాష వికాస సమితి ఆధ్వర్యంలో సాహితీ స్ఫూర్తి పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లంక దాసరి ప్రసాదరావు పాల్గొని మహమ్మద్ సెలాన్ను ఘనంగా సత్కరించారు. కృష్ణా జిల్లా చరిత్రను చాటి చెబుతూ అనేక రచనలు చేసిన డాక్టర్ మహమ్మద్ సెలాన్ను తెలుగు భాష వికాస సమితి సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్ సత్కరించడం అభినందనీయమని లంక దాసరి ప్రసాదరావు అన్నారు. ఈ కార్యక్రమంలో నవభారత్ స్టోర్ అధినేత సయ్యద్ గఫర్, ఉపాధ్యాయులు, ఆంజనేయులు, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లాజర్, లోయ ఈశ్వర్, వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలను కూడా మీరు చేయాలని చెప్పేసి, ఇంకా మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, నా సోదర సమ్మానులు ప్రసాద్కి మరొక్కసారి నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ 117 పురస్కారాల్లో ఇది కూడా విశిష్టమైన పురస్కారంగా చెప్పినందుకు సెలాన్ గారికి, మహమ్మద్ సెలాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి వాళ్ళలో కూడా వచ్చి తెలుగు తల్లి పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలని వ్యక్తపరిచినందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అలా మాకు ఎటువంటి నిధులు వనరులు అవసరం లేదు, మీరు వచ్చి ఒక గంట విలువైన సమయం నా కార్యక్రమం తెలుగు తల్లి పట్ల ప్రేమతో ఒక గంట స్పెండ్ చేస్తే చాలండి, నాకు మరొకసారి అభ్యర్థిస్తూ. ఈ నెలలో కూడా అంటే సెప్టెంబర్ నెలలోనే తెలుగు భాష వికాసం కార్యక్రమాలు 4 ఉన్నాయి. ఇప్పుడు 2 కార్యక్రమాలయ్యాయి. మళ్ళా రేపు 17వ తారీఖు మరి బాబులాల్ గోపాలకృష్ణయ్య గారి జయంతి, 17వ తారీఖు, 29వ తారీఖు మరి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆ 2 వ్యక్తుల పురస్కారాలు కూడా మహనీయులు వ్యక్తి చేస్తాం. తప్పనిసరిగా మీకు అందరికీ కూడా సమాచారం వస్తాం. మీకు వీళ్ళు బట్టి ఆ కాసేపు ఉంటే, ఎందుకంటే మరి పొరుగు నుంచి వచ్చినప్పుడు మరి శిలాదాదావు గారు లాంటి వాళ్ళు మా శిలాద్ గారు రావడం, డాక్టర్ మహమ్మద్ శిలాద్ గారు రావడం మనకి మన సాహిత్య తెలుగు భాష విశిష్ట చరిత్రలో ఒక మైలు రాయలేదు. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద అందరూ వచ్చారు. మరి ఎంతో 4 సంవత్సరాలు బట్టి నేను అనుకున్న ఇదాకపోవడం ఈ రోజున మరి గోపీచంద్ గారు ఆయన కూడా బాధ పోవాలి కలిగి పెట్టి అటువంటి గోపీచంద్ గారి పురస్కారాన్ని మరి నా గురించి ముందు నేను చెప్తాను. నా పేరు మహమ్మద్ సిలార్ అండి. 1947 నుంచి 1967 నా పెద్దతో మీద నడుస్తున్నాయి. తర్వాత నేను మధ్యపట్నంలో నోబెల్ హై స్కూల్లో నేషనల్ కాలేజ్ చదివాను.
తర్వాత మైసూరు యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాను. జేఎన్టీయు కాకినాడలో పీజీ డిప్లొమా ఎన్విరాన్ ప్రొటెక్షన్ మేనేజర్ పర్యావరణ పరిరక్షణ కింద మేనేజ్మెంట్ కింద ఈ డిప్లొమా చేశాను. ఇదంతా ఉద్యోగం చేస్తూనే చదువుకున్నాను, ఎంఏ కానీ తర్వాత పీజీ డిప్లొమా కానీ. తర్వాత ఎంఏ ప్రత్యేకించి మైసూరు దాకా బంధన చేయడం జరుగుతుందంటే చరిత్ర రాయాలి, చరిత్ర అందరూ రాస్తారు కానీ దానికి మెథడాలజీ ఉంది, హిస్టరియోగ్రఫీ ఉన్నది. అది రెండేళ్ళు స్పెషలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత తరతరాల బంధన చరిత్ర అనే ముందు పుస్తకం రాశాను. ఒక పుస్తకం మూడు సార్లు పబ్లిష్ అయింది. తర్వాత కృష్ణాజల చరిత్ర, మచిలీపట్నం సర్వస్వ చరిత్ర, సంస్కృతి దివసీయ సంస్కృతి అది గవర్నమెంట్ పబ్లిష్ చేసింది, 3,20,000 ప్రభుత్వం పెట్టిందని పబ్లిష్ చేసింది. దాని తర్వాత కృష్ణాజల జమీందారులు ప్రజా రైతాంగ పోరాటాలు మన అంగలూరు కూడా ఇది కూడా వచ్చింది. ఇక్కడ తర్వాత పెరిప్లస్ అఫ్ ది ఎరిత్రియన్ చేసింది. తీస్తే 1వ శతాబ్దపు ఒక గ్రీకు నావికుడు, మరి అప్పటికి మరి హిందూ దేశానికి రూట్ లేదు, దారి లేదు, అటువంటి ఆయన సముద్రంలో ఒక సరికొత్త మార్గం కనిపెట్టి కొలంబస్ కదా ముందనమాట ఇక్కడ మచిలీపట్నం రావడం, ఈ చుట్టుపక్కల ప్రదేశాన్ని వర్ధించడం, మస్లీన్లు అనే బట్టలు అతి సన్నని నూలు ఇక్కడ తయారవుతుంది. ఆ నూలు బట్ట ధరించడానికి ప్రపంచంలో అందరూ ఎగబడుతుంది. గుడ్మన్పేటలోని 15వ వార్డులో శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించారు. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుడివాడ పట్టణంలో అంటువ్యాధులు అధికంగా ప్రబలుతున్న నేపథ్యంలో వెనగళ్లరాము సూచనల మేరకు శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందజేయడం జరుగుతుంది. టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు కంచర్ల సుధాకర్ మరియు ఈ కార్యక్రమంలో శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు శ్యాముల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ గుడ్మన్పేట 15వ వార్డు సచివాలయంలో మరి ఈ మల్టీ స్పెషాలిటీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి మరి దయతో వాళ్ళ ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందిగా ఉన్నారు. 10-15 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మరి ఈ ఏరియాలో ఒక మెడికల్ క్యాంప్ పెడితే ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్యశ్రీ మీద అన్ని టెస్టులు, ఈకో కానీ, ఈసీజీ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, ఊపిరితిత్తులు కానీ, గుండెకి కానీ, ఆర్థోపెడిక్ కానీ, మలలకు కానీ, ఇంకా ఇతర ఆడవాళ్ళ సమస్యలకు కానీ ప్రతి సమస్య కూడా మా ఆసుపత్రి ద్వారా, శ్రీ సురక్ష హాస్పిటల్ ద్వారా మేము ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడున్న ప్రజలందరికీ మా చేతనైనంత సేవ చేస్తామని ఆ సురక్ష ఆసుపత్రి వారు ముందుకొచ్చారు. వారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత దాని మీద వెనుగళ్ళ రాము గారు, స్థానిక ఎమ్మెల్యే గుడివాడ స్థానిక ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము గారే మన ఆదేశాల ప్రకారం, తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ శిబిరం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క మహిళ, మరి ఇంకా పెద్దవాళ్ళు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, మరి కుర్రాళ్ళు కానీ అందరూ చూపించుకుంటున్నారు. దాదాపు ఒక 300 మంది దాకా రావడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్న ప్రజలు ఇంకా ఈరోజు వర్షం కారణం వల్ల కొంచెం డిలే లేట్ అయింది. కనుక వారు ఈసారి ఒక 1 వారం రోజులు మీ పేటలో క్యాంపు పెట్టడానికి సిద్ధపడ్డారు. అలాగే సింగ్ గారు, మరి డాక్టర్లు వీళ్ళందరికీ ఇక్కడున్న స్టాఫ్ నర్స్, స్టాఫ్, ఆశా వర్కర్లు, నా తోటి కార్యకర్తలు అందరికీ, మరి ఇక్కడున్న కిరణ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. కనుక భవిష్యత్తులో 1 వారం రోజులు ఇక్కడ క్యాంప్ పెడతానంటున్నారు. అన్ని పరికరాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. శ్రీ సురక్ష
ప్రజెంట్ ఇప్పుడు వాతావరణ చేంజెస్ వల్ల ఎక్కువ వర్షాలు పడడం వల్ల మన గుడివాడలో ఉన్న గుడిమెల్లపేటలో ప్రజలకి ఎవరైతే ఎక్కువగా జ్వరం దగ్గు జలుబు ఈ టైఫాయిడ్ మలేరియా వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉచితంగా ఫ్రీ క్యాంపులు సేవలు అందించాలని చెప్పి మన గుడివాడ నియోజకవర్గం నియోజకవర్గ గొల్లపల్లి రాము వారి స్ఫూర్తితో వెనుగల రాము గారి స్ఫూర్తితో ఇక్కడ గుడివాడలో ఉన్న గుడిమెల్లపేటకి ప్రజలకి ఉచిత ఫ్రీ క్యాంపులు మన శ్రీపాల శ్రీ సురక్ష హాస్పిటల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ కింద ఉచిత సేవలు ఎన్టీఆర్ వైద్య సేవల కింద ఉచితంగా పరీక్షలు ట్రీట్మెంట్ అన్ని ఉచితంగా చేపిస్తున్నాం. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నందివాడ మండలంలో ముంపుకు గురైన పలు గ్రామాలను ఎమ్మెల్యే వెనుగళ్లరామతో కలిసి సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు ప్రజలకు హామీ ఇచ్చిన మంత్రి. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీతో కలిసి గుడ్లవెల్లర్ మండలంలో ముంపు ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే వెనుగళ్లరాము ఉన్నావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే రాము. నేడు రెండో రోజు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నామని తెలిపిన పాలకవర్గ అధ్యక్షులు రాజేష్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.